एडकोंडलवाड़ा वेंकटरमणा गोविंदा गोविंदा ईरोजु मंची वीडियो तो मे मुंदुकोच्चानंडी। नमस्ते अंडी, वेलकम टू न्यू लाइफ स्टाइल नंडी चैनल। चूस्तुन्नारु कदा वेंकटेश्वर स्वामिनी, इदी गुंटूरुलो श्री पद्मावती गोदादेवी समेत काम्य सिद्धि वेंकटाचल स्वामीवारी षष्ठम वार्षिकोत्सव ब्रह्मोत्सवालंडी इक्कड़ जरुगुतुन्नायन्नमाट ई टेंपुल्लो। ई संदर्भंगा स्वामीवारी सेवलो पाल्गोनालनि भक्तुलंता कूडानु कोलाटं चेशारंडि। स्वामीवारी ऊरेगिंपु मुंदर ई कोलाटमु वयसुतो संबंधं लेकुंडा 50 एळ्ळु नुंचि चिन्न पिल्लल वरकु कूडानु इक्कड प्रदर्शिंचारंडि। आ वेंकटेश्वरुनि आशीस्सुल कोसमु तम भक्तिनि प्रदर्शिंचारु इक्कड। మనకు కూడా ఇలాంటి అవకాశం రాలేదు, వస్తే బాండ్ అనిపించే అంత ఆనందకరంగా ఉంది, తప్పకుండా बात नहीं कर।
చూశారు కదండీ కోలాట ప్రదర్శన. ఆ దేవదేవుని ముందర ఇలా తమ భక్తిని నాట్య రూపంలో ప్రదర్శించుకోవడానికి ఆ దేవుని వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ఈ మహిళలంతా కూడాను ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తున్నారండి. అలాగే వీళ్ళ కుటుంబాల సభ్యులు సహకారం ఉండటం వల్లే కదండి వీళ్ళు ఇక్కడ వరకు వచ్చి నాట్యం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మనము మాలాంటి చిన్న చిన్న గ్రామాలలో ఊర్లలో అయితే మాత్రం ఇలాంటి కోలాటము అనే కళ కూడాను చాలా వరకు అంతరించిపోతుందండి. ఇలాంటి సమయంలో వీళ్ళంతా కూడా మహిళలు చక్కగా నేర్చుకుని ఓపికగా వాళ్ళు వచ్చి దేవుడి ముందు ప్రదర్శించడం అనేది కూడాను ఈ కళని ఒక రకంగా ప్రోత్సహిస్తున్నట్టుగానే చెప్పుకోవాలండి. మనము ఇలాంటి కళలను మనం కూడా ప్రోత్సహిద్దాము. మీరు కూడా చూస్తారు, మన పిల్లలకైతే అసలు తెలియకపోవచ్చండి కోలాటం అంటే ఏంటో కూడాను. వాళ్ళకి డీజేలు ఆ డాన్సులు అవి తప్ప ఇవి మాత్రం తెలియదండి నాకు తెలిసి. మనకి ఈరోజు ఈ కోలాట ప్రదర్శన ఆ దేవదేవుని ముందర మనం చూడటం కూడా మన కనులు చేసుకున్న అదృష్టమనే చెప్పుకోవాలండి ఒక విధంగాను. వీళ్ళందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ కోలాటం గ్రూప్ వాళ్ళకి, ముఖ్యంగా నా ఓన్ సిస్టర్ మా అక్కయ్య అండి ఇందులో ఉన్నారు ఈ ప్రదర్శనలో. తనేనండి నాకు ఈ వీడియో కూడాను అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీనే తీసి పంపించారు. అక్కయ్య కూడా ఇందులో నాట్యం చేస్తున్నారన్నమాట ఈ వీడియోలో. మా అక్కయ్యకి కూడాను ఇక్కడికి కోలాటం నేర్చుకోవడానికి వెళ్ళటానికి సహకరించారండి బావగారు. అలాగే పిల్లలు కూడాను వాళ్ళు సహకరించడం వల్లే తను ఇక్కడి వరకు కూడా రాగలిగిందన్నమాట ఈ కోలాట ప్రదర్శనలు చేసే వరకు కూడాను. తర్వాత వీళ్ళ గ్రూప్ అంతా కూడాను అతి త్వరలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా కొత్త గ్రూప్ అన్నమాట ప్రదర్శన చేసి ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి టైంలో కోలాటం చేయడం అంటే మామూలు విషయం కాదు కదండి, ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే కానీ చేయలేరన్నమాట. మనకి చూసే అదృష్టమైనా ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూడండి మీరు కూడాను, నచ్చింది కదండి కోలాటం వీడియో. నచ్చినట్లయితే కనుక వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ కూడా రాయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, అదేనండి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏడుకొండలవాడ వెంకటరమణ అనుకుంటూ చూసేయండి ఫ్రెండ్స్. అలాగే 22 నిమిషాల వీడియో కూడా మీకు 2 నిమిషాల్లో అయిపోయినట్టుగా అనిపిస్తుంది. పుణ్యము పురుషాదము రెండూ ఉంటాయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. వీళ్ళైతే కళ్యాణం వీడియో పెడతానండి రేపు.